సిద్దిపేట జిల్లా గౌరవెల్లి ప్రాజెక్టు గుడాటిపల్లిలో ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసు నమోదు చేసినట్లు సిద్దిపేట సీపీ శ్వేతారెడ్డి తెలిపారు. కెనాల్ సర్వేను అడ్డుకోవడం వల్ల నిర్వాసితులను ముందస్తుగా అదుపులోకి తీసుకునే తోపులాట జరిగిందని వెల్లడించారు. గుడాటిపల్లి వాసులపై లాఠీచార్జ్ జరిగిందన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అధికారుల వినతి మేరకు కేవలం బందోబస్తు మాత్రమే కల్పించామన్నారు. మండలం గౌరవెల్లి ప్రాజెక్ట్ కి సంబంధించి గుడాటిపల్లి లిమిట్స్ లో ఒక గ్రౌండ్ ప్రొఫైల్ సర్వే చేస్తున్నారు. పొద్దున సమయంలో చేస్తుంటే విలేజ్ కి సంబంధించిన కొందరు వచ్చి వాళ్ళని అడ్డుకున్నట్టు, వాళ్ళని అక్కడ నుండి వాళ్ళ విధులకి ఆటంకం కలిగించినట్టు మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దానిపైన కేసు రిజిస్టర్ చేశాము. 11th రోజు కూడా వాళ్ళు సర్వే చేయడానికి వెళ్తే వాళ్ళని అడ్డగించడం జరిగింది. గవర్నమెంట్ ఆఫీసర్స్ విధులకి ఆటంకం కలిగిస్తున్నారు, మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని ఆఫీసర్స్ రిక్వెస్ట్ పైన మేము ఈరోజు సర్వే, అది 2 నుండి 3 గంటలు జరిగే సర్వే, ఆ సర్వేకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాము. ఎవరైతే అడ్డుకునే అవకాశం ఉందో వాళ్ళని ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవడం జరిగింది. మిగతా చోట్ల కూడా పంప్ హౌస్ అయితే ఏంటి, మిగతా బండ్ అయితే ఏంటి, అక్కడ ఈజీగా స్మూత్ కండక్ట్ ఆఫ్ సర్వే కోసమే అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఎవరిపైన ఇల్లీగల్గా కానీ అవసరానికి మించి ఫోర్స్ కానీ ఎక్కడ కూడా జరగడం జరగలేదు. పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టు, చాలామందికి గాయాలైనట్టు, పోలీసులు దిగ్బంధం చేసినట్టు అలాంటి వార్తలు వచ్చాయి. అందులో ఎటువంటి వాస్తవం లేదు. కేవలం సర్వే స్మూత్గా కండక్ట్ చేయడానికి తగిన చర్యలు మటుకే పోలీస్ డిపార్ట్మెంట్ నుండి చేయడం జరిగింది. ఎక్కడ కూడా ప్రజలకి ఇబ్బంది కలిగించే చర్యలు ఏది కూడా జరగలేదు, జరగబోవు కూడా.